హరిత అండ్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే రాజమండ్రిలో ఫుడ్ స్ట్రీట్ లో ఉన్నాము అండ్ రాజమండ్రిలో ఫుడ్ స్ట్రీట్ అనేది అందరికీ తెలిసిందే రాజమండ్రి వాసులకి అండ్ తెలియని వాళ్ళకి ఈ వీడియో మీకోసం అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి వజ్రాల బెవరేజెస్ అండ్ ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అండ్ ఇది నేను ఎందుకు చేస్తున్నాను వీడియో అనేది వీడియో పూర్తిగా చూడండి మీకు కూడా తెలుస్తుంది అండ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనతో వజ్రాల గారు అయితే ఉన్నారు హలో అండి హాయ్ అండి నమస్తే సో అసలు వజ్రాల బెవరేజెస్ కే జనాలు ఎందుకు రావాలి అండ్ మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రాజమహేంద్రవరం కి ఉన్న కమిషనర్ గారికి చాలా థాంక్స్ అండి మున్సిపల్ కమిషనర్ గారి వల్ల ఇక్కడ ఏంటంటే ఈట్ స్ట్రీట్ అని పెట్టడం జరిగింది ఇక్కడ స్పెషల్ ఏంటంటే సాయంత్రం స్టార్ట్ అయ్యి నైట్ 12 వరకు ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ మాది కార్ట్ నెంబర్ 4 అన్నమాట స్టార్టింగ్ ఎంట్రన్స్ లో 4 మా దగ్గర ఏముంటాయంటే మా దగ్గర స్పెషల్ మాక్టెల్స్ ఉంటాయండి అలాగే మిల్క్ షేక్స్ జ్యూసెస్ అన్నిటికన్నా మించి ఎక్కడ రాజమండ్రిలో లేనిది ఏముంటుందంటే మా దగ్గర స్మోక్ బిస్కెట్ కూడా దొరుకుతుందన్నమాట పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం గురించి మేము స్పెషల్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి మా దగ్గర 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఐస్ క్రీమ్స్ ఏవైనా సరే అలాగే మాక్టెల్స్ అన్ని రకాలు దొరుకుతాయి మీకు ఏదైతే స్టార్ హోటల్స్ స్టాండర్డ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మేము ఇక్కడ తయారు చేయడం అనేది జరుగుతుంది సో నేను విన్నది ఏంటంటే అసలు రాజమండ్రిలో దొరకని బెస్ట్ క్వాలిటీ మాక్టెల్ మీ దగ్గర దొరుకుతుంది అని అయితే విన్నాను అది నిజమేనా అవునండి ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారంటే మాల్స్లో షాపింగ్ కాంప్లెక్స్లో దొరికే బాటిల్స్తో సిరప్స్ తీసుకొచ్చి సిరప్స్తో తయారు చేయడం జరుగుతుంది మావి ఏంటంటే నేను హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ని మా సీనియర్స్ ఏవైతే మాకు గైడెన్స్ ఇస్తారో గైడెన్స్ ప్రకారం మా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేసినట్లయితే కనుక ఆ ఫ్లేవర్ కానీ ఆ టెక్చర్ కానీ ఆ థిక్నెస్ కానీ మీకు తెలుస్తుంది ఓకే ష్యూర్ అయితే మనమైతే ఇప్పుడు లైవ్లో మాక్టెల్ ప్రిపరేషన్ అండ్ ఆ టెస్టింగ్ కూడా మీకు అయితే చెప్తాను అసలు ఆ టేస్ట్ చేసి ఎలా ఉందో అండ్ ఇది మాత్రమేనా ఇంకేమైనా ఉన్నాయా ఇంకా మా దగ్గర చాలా సర్వీసెస్ ఉంటాయండి మాది మెయిన్ వచ్చేసి ఈవెంట్స్ చేస్తుంటాం పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏదైనా సరే మీకు కావాల్సిన చిరుతిండ్లు ఏదైనా సరే క్రేజీగా కావాల్సిన స్నాక్స్ కానీ క్రేజీగా కావాల్సిన డ్రింక్స్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాం అంతేకాకుండా మా అవుట్లెట్లో ఎప్పుడు ఐస్ క్యూబ్స్ దొరుకుతాయండి ఇప్పుడున్న ఇంట్లో ఫంక్షన్స్ జరిగినట్లయితే కనుక ప్రతి ఒక్కరికి ఐస్ క్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఐస్ క్యూబ్స్ కావాలంటే కూడా మా దగ్గర దొరుకుతూ ఉంటాయి సో ఇప్పుడు నేనైతే మాక్టెల్ అండ్ అలాగే స్మోక్ బిస్కెట్స్ అయితే నేను ఇప్పుడు ట్రై చేయబోతున్నాను అండ్ అలాగే వాటి ప్రిపరేషన్ కూడా చూడండి అండ్ లాస్ట్లో దాని టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్పేస్తాను సో ఫస్ట్ అయితే ఆ ప్రిపరేషన్ అండ్ ఆ టేస్ట్ అన్నీ చూద్దాం వచ్చేసేయండి సో ఇప్పుడైతే స్మోక్ బిస్కెట్స్ మన కళ్ళ ముందే ప్రిపేర్ చేయబోతున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇప్పుడు 3 ఫ్లేవర్స్ ఆఫ్ స్మోక్ బిస్కెట్స్ అయితే ట్రై చేయబోతున్నాను వెనిలా చాక్లెట్ అండ్ స్ట్రాబెరీ సో ప్రజెంట్ అయితే అది ఎలా తయారు చేస్తారో అనేది అయితే చూద్దాము సో ఫస్ట్ స్ట్రాబెరీ పళ్ళుతో నవలండి ఓదకండి ఉంది పళ్ళుతో నవలండి ఫొటోస్ కూడా తీయండి ఉంది కాశ్మీర్లో ఉంటే మన నోట్లోంచి పొగలు ఎలా వస్తాయి అలా ఉంది బట్ రియల్లీ నైస్ నాకు కూడా ఎలా తయారు చేస్తారన్న డౌట్ ఉండేది బట్ బాగుంది ఉప్పు అంటే ఇంకా తింటూ ఉంటారు దీన్ని సైలెంట్ నైట్ అని పిలుస్తూ ఉంటాం ఇది బేసికల్లీ న్యూ మ్యారేజ్ కపుల్స్కి స్టార్ హోటల్లో ఫస్ట్ నైట్ డ్రింక్గా కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని ఎనర్జీ డ్రింక్ అంటారు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు సో దీంట్లో ఆల్రెడీ చెర్రీ ఉంటుంది ఈవెన్ దో ఐ విల్ పుట్ ఇట్ యాడ్ అండ్ చెర్రీ
So this is our famous mocktail. Dintlo energy drink untadi. సో ఇందాకైతే మీరు స్మోక్ బిస్కెట్ ఎలా ప్రిపేర్ చేస్తారనే చూసారు కదా. నిజంగా ఎమ్మి ఉంది టేస్ట్, అలా నోట్లోంచి అలా పొగలుస్తుంటాయి. ఏదో ఒక మంచి ప్రదేశంలో ఉన్నట్టు ఫీల్ వచ్చింది. సో ఇప్పుడు మాక్టెల్ ప్రిపరేషన్ చూద్దాము. అది అయిన తర్వాత దాని టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మాక్టెల్ ప్రిపరేషన్ చూద్దాం, వచ్చేసేయండి. సో దీని పేరు ఏంటండి? అది ఓషన్ బ్లూ. ఓషన్ బ్లూ. నిజంగా రాజమండ్రిలో ఎక్కడా దొరకని మాక్టైల్ గిల్ దగ్గర ఎంతకు దొరుకుతుంది అని అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నా, నిజమే ద బెస్ట్ మాక్టైల్ ఇన్ రాజమండ్రి. ఎందుకంటే అంత రిఫ్రెషింగ్గా ఉంది. చూసారు కదా, జస్ట్ 3 సిప్స్లో ఒక మాక్టైల్ ఫినిష్ అయిపోయింది. సో దీని టేస్ట్ అయితే రాక్కుంది. సో ఇంకోటి కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తా. సో దీన్ని మింట్ మొజితో. మింట్ మొజితో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. భలే పుదీనా ఫ్లేవర్ ఉంది. దట్స్ ఎ మింట్, రియల్ మింట్ ఉంటది. అది దాంట్లో ఇంగ్రీడియంట్ అంతా కూడా మా ఓన్ ప్రిపరేషన్ ఉంటది. ఓకే, చాలా బాగుంది. సో నిజం చెప్తున్నా, ఇక్కడ మాక్టైల్స్ టేస్ట్ ఉంది, నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఓన్ ప్రిపరేషన్ మా కళ్ళ ముందే ప్రిపేర్ చేశారు, నిజంగా ఎమ్మీ ఉంది. సో మీకు కూడా ఇలాంటి ఫ్రెష్ మాక్టైల్స్ మీకు ఎక్కడైనా లైక్ ప్రైవేట్ పార్టీస్ ఆర్ ఎనీ ఫంక్షన్స్ వీటిలో ఎలా కావాలనుకున్నా మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వీళ్ళకి సంబంధించినవన్నీ. సో మంచిగా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీ అకేషన్స్లో వీళ్ళు కూడా ఒక భాగం చేసుకోండి. అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ వర్త్ ఇట్ అన్నమాట నిజంగా. సో వీళ్ళతో మీరు కాంటాక్ట్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మాకు షేర్ చేసుకోండి కమెంట్ రూపంలో. అండ్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.